అందరికీ నమస్కారం. మామ్ డాడ్స్ లవ్ కు స్వాగతం. తిరుపావై 4వ పాశురము. ఆలివలై కన్నా ఒన్ను నీ కై కరవేల్ ఆలివుల్ పుక్కు ముగందు కొడు ఆత్తు ఏరి ఊళి ముదల్వనురువం పోల్ మేయ్ కరత్తు పాళియం తోలుడై పర్పనాభం కైల్ ఆలి పోల్ మిన్ని वलंबरी पोल निन्रा अदिरिंदा ताला देशांग मुदैत्ता शर्मरै पोल वाल उलगिनिल पेडिडाई नांगलुं मार्गज नीराडा मगिलिंदा एलो रंबावाई आंडाल तिर्वडिगले शरणं इप्पुडु मनं नालगो पासुरम योक्क भावमु तेलुसुकुंदां. ओ पर्जन्य दैवमा, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకుము. నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగిసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగువలే నీ శరీరమునకును ఆ నలుపు రంగు నుద్దుకొనుము. స్వామి కుడిచేతి యందున్న సుదర్శన చక్రము వలే మెరియుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమన ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదము. లోకము సుఖించినట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షించుము స్వామి. సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచినా కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలన్నా ముందు శారీరక శుద్ధి ఆపై అంతర్శుద్ధి అవసరం కదా. అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికే వర్షించమని కోరుతున్నది ఈ పాశురంలో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.